అవతారంలో మూడు ఉన్నాయట, రామ అవతారంలో ఈ మూడు ప్రధాన ఇంతవరకు ఆరాధ్య ఆదర్శ రెండు తత్వం చెప్పాం. మరొక కోణం చెప్తున్నారు త్యాగయ్య గారు, వేదవర్ణ నియమవు నామముతో విధి రుద్రాదులకు మేల్మియొగు రూపముతో మోద సదనముకు పటి చరితముతో మునిరాజ వేషియు త్యాగరాజనుత ఎవరికై అవతారం ఎత్తిమో నమయ్య. రామావతారంలో వేదముల యందు ప్రతిపాదింపబడే నామము ఆయన నామంట. ఇంకా చెప్పాలంటే వేదాల్లో చెప్పబడ్డ మంత్రం ఆ తారక మంత్రం, ఆయన నామం తారక మంత్రం. ఆయన రూపం ఎలా ఉందంటే విధి రుద్రాదులకు మేల్మి యొక్క రూపముతో. రామరూపం మానవుడులా అవతరిస్తే మానవులకే ఆదర్శం కావాలి, మానవుడు పూజించుకోవాలి. కానీ రామరూపాన్ని విధిరుద్రుడు అంటే బ్రహ్మరుద్రుడు కూడా నిరంతరం ధ్యానం చేస్తారు, ఆరాధిస్తారు. బ్రహ్మరుద్రుడు అంటేనే దేవతల్లో గొప్పవారు. ఆ బ్రహ్మ శివుడు మొదలైన వారు కూడా నిరంతరం రామమూర్తిని ధ్యానిస్తున్నారంటే రామమూర్తి మంగళకరం. తర్వాత రామచరిత్ర, అది మోద సదనమగు పట్టు చరిత్ర, ఆనందమయమైన ధర్మచరిత్ర రామచరిత్ర. అది రామనామము మంత్రము, రామమూర్తి ధ్యానం చేయదగ్గ దివ్యమంగళ విగ్రహము, రామచరిత్ర పారాయణ చేసి అనుసరించవలసినటువంటి కావ్యం. అదే రామనామం, రామరూపం, రామచరిత్ర, ఈ మూడు మనం రామాయణం ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ మూడింటిని బోధించారెవరు? నారద మహర్షి. అందుకే కేవలం ఈయన ఏం చెప్పాడో గుణాలు రిపీట్ చేయడమే కాకుండా రామమూర్తిని వర్ణించాడు. ఇక్కడ మంత్ర సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం ఆలోచించండి ఇక్కడ జరిగిందేమిటో. ఆయన అలాంటి వాడు ఉన్నాడా అంటే ఊరుకోకుండా గుణాలు చెప్పడమే కాకుండా రామమూర్తిని ఎందుకు వర్ణించాడు? ఎప్పుడైనా గురువులు మంత్రం ఇచ్చేటప్పుడు మంత్రంతో పాటు ధ్యాన శ్లోకం ఇస్తారా లేదా? ఆ ధ్యాన శ్లోకంలో మంత్రాన్ని మనం ధ్యానం చేస్తూ జపం చేయాలి కదా. అందుకు ఇప్పుడు వాల్మీకి నారదుడు రామకథ చెప్పాడు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఆయన రామాయణ మంత్రోపదేశం చేశాడు నారద మహర్షి. ఇది రహస్యం. నారాయణకి రామాయణ మంత్రోపదేశం నారదుల వారు చేశారు. ఎవరు? నారదుల వారు. వాల్మీకి రామాయణ మంత్రం ఉపదేశించాడు. మంత్రోపదేశం అది కథ చెప్పడం కాదు. వాల్మీకి అంతటి వాడికి నారదు అంతటి వాడు కాసింత చెప్తే సరిపోయింది. మనకి వాల్మీకి చెప్పడానికి 24 శ్లోకాలు ఆయనకు అంటే మహానుభావుడు మహానుభావుడు కాసిన మాటలు చెప్తే సరిపోతుందండి. మనకు మరోసారి చెప్పండి, అర్థం కాలేదండి. ఇన్ని ఉంటాయి కనుక విస్తారంగా చెప్పాలి మనకి. కనుకనే ఇక్కడ రామాయణ మంత్రము అది ఉపదేశమే. ఉపదేశం చేసిన వాడు ఎవడు? నారద మహర్షి. ఉపదేశం చేసేటప్పుడు ఎవరిని ధ్యానించాలి? విపులాంసో మహాబాహు కంపు గ్రీవో మహాహను రామమూర్తి బొమ్మ గీసాడండి నారద మహర్షి. ధ్యాన శ్లోకం కథ చెప్పాడు, జపించుకో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా అదే పని మంత్ర జపం చేశాడు. ఎవరు? వాల్మీకి. ఎంతసేపు చేశాడు? 2 లక్షలు జపించాడండి. ఉత్తమ పురుషుడికి గురువు మంత్రం ఇవ్వడం ఆలస్యం పండిపోతుంది. సిద్ధ పురుషుడికి మిగిలిన వాళ్ళు దాన్ని తీసుకుని 1 లక్షలు జపిస్తే ఎప్పటికో ఫలిస్తుంది. కాబట్టి జపం చేయాలంటే రోజు జన్మలు చేయాలంటే ముందు ప్రశ్న. 108 చేస్తే చాలా, 10 చేస్తే చాలా, ఇలాంటి వాడికి ఏం కావాలండి. వీడు ఇంత చేస్తే ఎప్పుడూ పడుతుంది. కానీ తపస్వి వాగ్విదామరం, తపస్వి అయిన వాల్మీకి తపస్వాధ్యాయ నరుతుడు నిపుంగుడే నారదుల వారు మంత్రం ఇవ్వడంతోనే శక్తిపాతం వెళ్ళిపోయింది. అంటే 1500 శక్తిపాతం, 500 శక్తిపాతం అనే వంచకుల గురించి మాట్లాడట్లేదు. ఏది చెప్పిన ఇప్పుడు ఆధ్యాత్మికత కూడా వ్యాపారం అయిపోయిందని ఏం చేస్తాం? సరే, ఇప్పుడు జరుగుతున్న అంశం రామాయణ శక్తిని ఇచ్చాడండి నారదుల వారు. ఆ శక్తిని గ్రహించాడు. మంత్రం సిద్ధించండి అనడానికి ప్రమాణం ఏంటో తెలుసా? మన మంత్రసిద్ధి జరిగిందా లేదని ఎవరిని అడగక్కర్లేదండి. మంత్రం సిద్ధించిందన్న ప్రమాణం ఏంటంటే మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవతే అంతటా అనుభవానికి రావాలి. అంతటా అనుభవం రావాలి. ఎక్కడ చూసినా ఆయన మర్చిపోకుండా ఎక్కడైనా ఆయన అనుభూతిలోకి రాగలగాలి. ఆ స్థితి వస్తే మంత్రం సిద్ధించాలి. అందుకే పరమాత్ముడు విరిగి ముచ్చట బాగా తెలుసుకోవి హరియట అరుడట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు విరిగి ఆ స్థితి త్యాగయ్యకి వచ్చాక రామమంత్రం సిద్ధించిన లెక్క. తన దైవాన్ని తను ఉపాసించే దైవ అనుభూతి అన్నింటిలో చూడగలగాలి. అలా చూడగలిగే స్థితికి వెళ్ళిపోయేటెవరు? వాల్మీకి. వాల్మీకి నాకు చెప్పిన దానికి మీరు ఎలాగండి చెప్పగలరంటే వెంటనే తర్వాత విషయం చూపిస్తున్నాడు ఆ వాల్మీకి మహర్షి. ఎప్పుడైతే నారదుల వారు వెళ్ళిపోయారో కొంతసేపటి వరకు మౌనంలో వెళ్ళిపోయారు. మహావిషయాలు విన్నా రావాలించి అమ్మయ్య అయిపోయిందా అండి అనుకోరు ఉత్తమమైన వాళ్ళు.
అది లోపల దిగ్గానే ఆ మాధుర్యం కథా మాధుర్యంతో తాదాత్మ్యం చెందిపోయాడు వాల్మీకి మహర్షి. దాంతో వౌన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ రామభావన హృదయం నిండా ఏమి రామకథ, ఏమి చరిత్ర, ఏమి మూర్తి, ఆహా ఒళ్ళు పులకించిపోతుంది, మనస్సంతా తన్నయమైపోయింది. నాడు గడిపోయాడు ఆయన వదిలేసిన రాముడు మాత్రం గుడ్డలో నిలిచిపోయాడు. అప్పుడు కొంతసేపటికి శిష్యులు చెప్పారు, గురుగారు మధ్యాహ్నం అయిందండి, ఏం చేయాలి, లంచ్ చేసి పడుకోవాలి, కాదు మధ్యాహ్నం సంధ్య చేయాలి అది ఇక్కడ. అందు గురుగారు తన వీడు చెప్పారు సంధ్యావనం చేయాలని. సరే పద అన్నారు, బయలుదేరారు. గంగానదికి ఉపనదిగా తమసా నది, ఇక్కడ భోజ మహారాజ్ చంపూరారాయణ తమసాం తమసాంది హంత్రీమన్నాడు. ఇక్కడ తమస్సును పోగొట్టే తమస్ తమసా నది అన్నాడు. ఇక్కడ ఆ తమసా నది గంగాదేవి ఉపనది, అక్కడికి వెళ్ళాడు స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ స్నాన ఘట్టంలోకి వెళ్ళబోతూ నదిని చూశాడు. ఆ నది ఎలా కనబడుతుందయ్యా అంటే నిర్మలంగా ఉంది ఆ నది. అకర్తమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాం సన్మనుష్య మనోయథ. వాల్మీకి యొక్క మానసిక స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈ శ్లోకం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఏమంటున్నాడంటే ఈ తీర్థము చూసావా, పవిత్ర జలము ఇది, అకర్దమం ఇది పురదలేదు. భరద్వాజ నిశామయ అక్కడ శిష్యుల్లో ఒకడు భరద్వాజుడు, ఓ భరద్వాజ విను, బురదలేని తీర్థం ఇది, ఎంత అందంగా ఉందంటే రమణీయం, చూడండి ధ్వని రమణీయంగా ఉంది, ప్రసన్న అంబు ప్రసన్నమైన జలములతో ఉన్నది, కనుక రమణీయంగా ప్రసన్నంగా బురద లేకుండా ఉన్న ఈ ప్రవాహం ఉన్నదే ఇది. ఎలా ఉన్నదంటే సన్మనుష్య, గొప్పమాట సన్మనుష్య మనోయథ, సత్పురుషుడి మనస్సులా ఉందయ్యా ఈ నది అన్నాడు. ఎంత రమణీయంగా ఉంది, అందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, సత్పురుషుడి మనస్సులో ఉంది. ఏమిటా మాట, ఎవడా సత్పురుషుడు, ఎవరా సత్పురుషుడు, నోరాల రామాన్ లేకపోతే దిక్కేం బతుకండి, రామచంద్రమూర్తి ఆయన యొక్క మనస్సు. కానీ రాముడి మనస్సులో ఉందండి అర్థం. అంటే ఆ మాట ఎందుకు అనిపించిందండి, తీర్థాన్ని చూసినా ఆ రామభావం అంత తాదాత్మ్యం చెందిపోయాడు వాల్మీకి. అప్పుడు వాల్మీకి హృదయం ఎలా ఉన్నది, రాముడితో స్థితిలో ఉన్నాడు. అంతేగాని చెయ్యాలి కనుక సింధ్యాంతనానికి వచ్చాడు, కానీ మనస్సు మాత్రం అక్కడ ఉందండి. భగవంతుడు అంతే, భక్తులు భగవంతు కృత్యాలు కూడా మర్చిపోతారు, చెయ్యాలి కనుక చేస్తారు. రాముడు ప్రవేశించాడా సంధ్యావనం కూడా చేయనివ్వండి. అందుకే మహానుభావుడు లీలాసుడు అంటాడు కృష్ణకన్నామృతంలో, సంధ్యావందన భద్రమస్తు ఆయన అన్నాడు. కానీ నేను ఎప్పుడో మానేసినండి సంధ్యావందనం, మనమనకూడదు. సమాధి స్థితిలోకి రామతాధాత్యంలోకి వెళ్ళిపోయిన వాడు కాసేపు ప్రకృతి రామానుభూతితో ఆనందపడిపోతూ ఉన్నాడు. కనుకనే నిర్మలమైన జలాన్ని చూసిన రాముడి మనస్సు గుర్తొచ్చింది. ఈ ఒక్క శ్లోకంలో రాముడు అంటే ఏమిటో చెప్పాడండి ఒక్క శ్లోకంలో. తర్వాత మానిషాలే చెప్తాం కానీ అంతకంటే ఈ శ్లోకం ఎంత ఎంత గొప్పగా చెప్తున్నాడు. రాముడు బురదలేని తీర్థం వంటి వాడు, రాముడిలో వెతికినా దోషం లేదండి, నాకు కనబడ్డాయండి అన్నాడు. అంటే వీడు కళ్ళజోడు ఏదో దోషంతో పెట్టుకున్నాడు అది అర్థం. రామచంద్రమూర్తిలో ఇసుమంత కూడా దోషం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. మాలిన్యం లేదు ఆ చరిత్రలో, పైగా ప్రసన్నం ఎప్పుడు మా మనస్సులో ఎటువంటి రమణీయం అక్కడ పెట్టాడండి రహస్యం. ఏ కమనీయం అనొచ్చుగా, ఇంకేమనొచ్చుగా, రమణీయం అని పెట్టడం ఉంది అక్కడ. రాముడు అంటే రమణీయమైన వాడు రాముడు, రామశబ్దానికి ఇదే అర్థం. రమణీయం ప్రసన్నాంబు అన్న దాంట్లోనే రామశబ్దం పెట్టాడండి ఇక్కడ. రాముడు రమణీయమైన వాడు, రమణీయమైన వాడు రాముడు. రమణీయం అంటే అందం అండి అని ఒక మాట అనిస్తాం, కానీ అందం కూడా అనేక పదాలు ఉన్నాయండి. ఏ పదం దేనికి వాడాలో తెలియాలి. రమణీయం అనే దానికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం చూడండి, క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదైవ రూపం రమణీయ. రమణీయత అంటే చూస్తున్న ప్రతిసారి కొత్త కొత్తగా అనిపించే అందానికి రమణీయం అంటే. చూడగానే అబ్బా బాగుందండి, రెండోసారి చూస్తే బాగుందండి, మూడోసారి చూస్తే బాగానే ఉందండి, నాలుగోసారి చూస్తే పర్వాలేదు, ఐదోసారి ఎన్ని మార్లు చూస్తారండి, ఆ అందాన్ని అందమని రండి, ఎన్ని మార్లు చూసినా నూతనంగా కనబడాలి. అలాంటి అందం ఎవరికి ఉందయ్యా అంటే నిత్య నూతనమైన సౌందర్యం ఎవరు సృష్టిలో. ఏదైనా విసుగొస్తుంది కానీ బతకడానికి ఎవరికి విసుకుంటారు కదా, ఎవరికి విసుగుంటారు, ఆ ఉండడం ఉనికి పరమాత్మ, విసుగులేరు వాడు ఆయన తెచ్చుకోండి. ఇక్కడ
ఆనందం విసుగొస్తుందా అండి? ఒక్కటి ఆలోచించండి. ఈ పాట వింటే విసుగొచ్చింది, మరో పాట వింటాం. అసలు పాటలు వింటే విసుగొచ్చింది, పాట వదిలేస్తాం. కానీ నాకు ఆనందం అంటే విసుగొచ్చింది. ఒక ఆయన అన్నాడు, నవ్వుతూ నవ్వుతుంటే విసుగొచ్చింది కదా, ఏడ్చేయండి అన్నాడు. ఎందుకంటే ఏడిస్తే వాడికి ఆనందం పోదు, అది కూడా ఆనందం కోసం. వస్తువు ఏదో అంటే ఆనందం అంటాడు. కానీ రమణీయం ఏదో ఇప్పుడు చెప్పండి మీరు. పైగా ఆనందం ఎప్పటికప్పుడు నిత్య నూతన రోజు కనబడుతుంటే పాట పడిపోయాడా? ఆనందం అలాంటిది రోజు బతుకుతుంటే బతుకు పాట పడిందా లేదే? ఆ ఉనికి సత్యమే రమణీయం. కనుక రమణీయం అంటే సచ్చిదానందం, నిత్య నూతనం. అదే రాముడు అంటే రమణీయమే రాముడు, రమణీయత్వమే రాముడు. అది ఇప్పటికీ నూతనమే. రామ కథ నూతనం, రామ రూపం నూతనం, రామ మంత్రం నిత్య నూతనం. ఎన్ని మాత్రం అదే రామకథ.